देशों ये वाडल रेवल्लों इंत बिह्य एक्सपोर्ट आंध्र प्रदेश काकीना बिह्य एक्सपोर्ट एक्सपोर्ट ఎలా వస్తున్నాయి బియ్యం ఎందుకు వస్తున్నాయి ఈ బియ్యం సరిగ్గా వ్యవహరించకపోయినట్లయితే ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది మనం ఇచ్చిన బియ్యాన్ని అమ్మేయడం అనేది చాలా మంది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఇది పెద్ద మోసం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద మోసం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో మిల్లర్లో అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసింది ఇచ్చి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ బియ్యం అసలు ఎందుకు అమ్ముతున్నారు పేదవాళ్ళు మీరు మంచి బియ్యం ఎందుకు ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం వేళ సందిస్తున్నటువంటి ప్రశ్న ధాన్యం 24 ధాన్యం 1400 కొనమని అంటే ఎక్కడ కూడా ధాన్యాన్ని 1400కి రైతుల దగ్గర నుంచి కొనడం లేదు 1200 కొంటున్నారు 1000 రూపాయలు కొనేసుకుంటున్నారు మిల్లర్లకి రైతుల చేత ఈ తప్పుడు విధానాల ద్వారా మిల్లర్లకు అందించేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మిల్లర్ల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిల్లర్ల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇవాల సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు ఇంతకంటే సిగ్గైనటువంటి చర్య ఉందా నిస్సగ్గైనటువంటి చర్య ఉందా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని నేను ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు పేద ప్రజల కడుపు కొట్టడానికి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది మిల్లర్స్ అని నేను భావిస్తున్నా వెంటనే జగన్ మోహన్ రెడ్డి దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ని వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే నాన్నగారు ఈ రాష్ట్రంలో పెద్ద కుంభకోణం పెద్ద కుట్ర జరుగుతుంది రైతుల దగ్గర తక్కువ రేటుకి ధాన్యం కొనిపించి ఆ ధాన్యం మిల్లరే కొనేలాగా ఆ మిల్లర్ కొని మర్ల 38 రూపాయల 40 పైసలకి మంచి బియ్యం ఇవ్వకుండా పేదవాళ్ళని దగా చేస్తున్నటువంటి మిల్లర్లు సివిల్ సప్లై అధికారులు ప్రభుత్వం యొక్క పైచాచిక చర్యని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎండగడుతుంది 38 రూపాయల 40 పైసలకి మంచి బియ్యం ఇవ్వాలి మరలా మేము దాన్ని సాఫ్ట్ టాక్స్ చేస్తున్నానని చెప్తున్నాడు ఈ ప్రభుత్వం సాఫ్ట్ టాక్స్ చేయవలసిన అవసరం ఉందా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నేను 38 రూపాయల 40 పైసలకి మంచి బియ్యం ఇవ్వవలసిన అవసరం ఉందా లేదా ఇది దగ కాదా అని అడుగుతున్నాను నేను ఇది గత ప్రభుత్వాలు కూడా ఇదే చేస్తూ వస్తున్నాయి ఇది పెద్ద కుంభకోణం ఇది పెద్ద మాయాజాలం ఇది ప్రజల్ని దోపిడీ చేసే విధానం కాబట్టి ఈ అంశం మీద పేద ప్రజలకు బియ్యం ఇవ్వకపోవడం రైతులకు కిట్టుబాటు ధర ఇవ్వకపోవడం మంచి బియ్యం ఇవ్వకపోవడం బయట ఎక్కువ రేటుకి బియ్యం అమ్మడం నేను దప్పపాలకు ఈ అంశాలు నేను ప్రస్తావిస్తున్నాను ఇందులో రైతులు పేదవాళ్ళు బయట ప్రజానికం సుమారుగా 2 కోట్ల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఈ యొక్క మిల్లర్లు సివిల్ సప్లై అధికారుల యొక్క దాస్తికానికి కోట్ల రూపాయలు నష్టపోతున్నారు దాస్తికానికి అవినీతికి అక్రమాలకి ప్రభుత్వం చేతగాని తనానికి
ప్రభుత్వం చేతులెత్తేసే విధానం, ప్రభుత్వం డబ్బు కోసం చేతులెత్తేసేటువంటి విధానం గురించి. వాళ్ళ రాష్ట్రంలో 2 కోట్ల కుటుంబాలు నష్టపోతున్నారు, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. రైతాంగం పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, బయట బియ్యం కొనుక్కునే కుటుంబాలు ఏం చేస్తున్నాయి? అన్ని వర్గాల ప్రజల వైఫల్యం ప్రభుత్వం యొక్క వైఖరి. రైతుకి బాగు చేయలేక, పేదవాడికి బియ్యం ఇవ్వలేక, సరైన బియ్యం ఇవ్వలేక, మోడీ ఇచ్చిన బియ్యం ఇవ్వలేక బయట మార్కెట్లో బియ్యాన్ని ధరని అదుపు చేయలేక గత అనేక రోజులుగా ఈ రాష్ట్రానికి గ్రామీణ అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు, ప్రతి వ్యక్తికి 13,400 రూపాయలు ప్రతి వ్యక్తికి గ్రామ అభివృద్ధికి ఇస్తుంటే, సర్పంచ్ అకౌంట్లో వేస్తూ ఉంటే ఆ డబ్బుని 2 విడతలుగా రిలీజ్ చేసినప్పటికి కూడా ఇప్పటి వరకు గ్రామీణ అభివృద్ధి కోసం సర్పంచ్లకు ఇచ్చిన నిధుల్ని రిలీజ్ చేయలేకపోవడం. ఏం చేస్తుంది ప్రభుత్వం? దేనికి ఇవన్నీ చేస్తున్నారు? ఆర్థికంగా మీ పరిస్థితి బాగోలేదు, బియ్యం ఇవ్వలేకపోవడానికి కానీ అరే ఏదైతే 15 ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషన్ యొక్క ధనాన్ని ఇవాళ గ్రామాలకు రిలీజ్ చేయలేకపోవడానికి కానీ మీ ఆర్థిక దుస్థితికి చిహ్నంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మీ ఆర్థిక దుస్థితిని అంశాల వారీగా ఇవాళ ప్రధానికంలోకి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేపట్టాం. పేద ప్రజలకు బియ్యం ఇవ్వలేకపోవడంలో మీ ఆర్థిక దుస్థితి, పంచాయతీలకు నిధులు నిలుపుదల చేయడంలో మీ ఆర్థిక దుస్థితి, అనేక రకాల కార్యక్రమాల్లో మీ ఆర్థిక దుస్థితికి చిహ్నమని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రాష్ట్రాన్ని దివాళా తీయించవద్దు, రాష్ట్రాన్ని దివాళా తీయించవద్దు, రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కే విధంగా ప్రయత్నాలు చేయండి. ఎక్కడికక్కడ కొండలు తవ్వేయడం, లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అవినీతి రాష్ట్రంలో జరుగుతుంది, విచ్చలవిడిగా మట్టమ్మేసుకోవడం, ఇసుకమ్మేసుకోవడం, మట్టి మాఫియా, ఇసుక మాఫియా. నేను అదే చెప్తున్నా, ఈ మాఫియాలన్నింటిని కూడా భారతీయ జనతా పార్టీ అరికడుతుంది. ఈ డబ్బంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం బొక్కసంలో వచ్చే విధంగా చేస్తుంది. ఎందుకు చెయ్యవు నువ్వు? ఈ డబ్బును దొంగిలించి మరలా అధికారంలో రావడం కోసం ఆ డబ్బును వినియోగించాలనేటువంటి ప్రయత్నాలు ఇవాళ, మరలా వ్యాపారం చేయాలనేటువంటి గట్టి ప్రయత్నాలు ఇవాళ. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన, రాష్ట్రాన్ని ఎక్సైజ్ సంబంధించిన ఆదాయం చూపించి అనేక వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన, అప్పులు చేయడం ఒక డిపార్ట్మెంట్ నుంచి అధిక ఆదాయం చూపించి వేల వేల కోట్ల రూపాయలు బ్లాక్ గ్రానైట్లో, వేల కోట్ల రూపాయలు శాండ్లో, వేల కోట్ల రూపాయలు రెడ్ శాండల్లో, వేల కోట్ల రూపాయలు మట్టిలో, వేల కోట్ల రూపాయలు మద్యంలో ఒకదానిలోనే తీసుకుంటున్నారు. అనేక విధాలైనటువంటి ఆలోచనతో రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతిలోకి తీసుకువెళ్ళడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా పయనించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తుల యొక్క ఆర్థిక స్వలాభాన్ని,
ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తుంది రాష్ట్రంలో. రాష్ట్రం అవినీతితో అట్టుడుకుపోతూ ముందుకు వెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా దిగ్బంధం చేసే స్థితిని బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ ని వేళ ఆర్థికంగా నడవలేని స్థితికి వేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువెళ్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి తెరలేపుతుంది, పాదయాత్ర చేయడానికి తెరలేపుతుంది. మండల స్థాయిలో ఈ అంశం మీద 18వ తేదీన పెద్ద ఎత్తున నిరసన యాత్రను చేపడుతుంది. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం దిగి వచ్చే విధం దాకా కార్యక్రమాలను ఎల్లవేళలా నిర్వర్తించాలనేది భారతీయ జనతా పార్టీ యోచన. ధన్యవాదాలు.